పెళ్లి జరిగితే ఆ ఇంట్లో బాన్సల బతకాల్సి వస్తుంది. ధైర్యంగా సరైన నిర్ణయం తీసుకునే కరెక్ట్ టైం వచ్చింది. ఇప్పుడు కూడా మోగదానిలా ఉంటే నీ బతుకు చీకటైపోతుంది. శ్రావణి, ఈ పెళ్లి ఇష్టం లేదని వీళ్ళ ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో చెప్పు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే, 20 సంవత్సరాలు కూడా పూర్తి కాని ఓ అమ్మాయికి 50 ఏళ్ల వాడితో పెళ్ళ? అది ఒక నెంబర్ 1 క్రిమినల్ తో. ఇలా చేయడం తప్పు, వాడికి ఇచ్చి చేయడం ఇంకా పెద్ద తప్పు. పైగా రెండో పెళ్లి. ఈ పెళ్లి ఎలా చూసినా చట్ట ప్రకారం తప్పు. మహిళా సంఘాలకి చెప్తే తప్పకుండా వాళ్ళే చర్య తీసుకుంటారు. అందుకు నువ్వేం కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పరిస్థితి చెప్పి నేనే కంప్లైంట్ ఇస్తాను. అలా చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మీ నాన్నని పిన్నిని మరుక్షణమే లోపలేస్తారు. అమ్మా, వెళ్ళి వెంటనే ఆ పని చెయ్యి. మా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను దీన్ని జైల్లో పెట్టించి మా పిల్లల్ని రోడ్లు పాలు చెయ్యి. కానీ అమ్మా, ఎందుకు ఆలస్యం? నీ కోరిక అదే కదా. వింటున్నావా శ్రావణి, ఇప్పుడు కూడా మీ నాన్నకి నీ మీద ప్రేమే లేదే. వాళ్ళ పిల్లలు రోడ్డున పడతారంట. చూడు శ్రావణి, నువ్వు ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకోకపోతే నేనే వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను. దీపా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు తల దూర్చుకు. ఏ, నీకైనా పిచ్చి పట్టిందా? ఏం బామ్మ, దీనికైనా మందు పెట్టారా? ఆపు దీపా, ఇంకేం మాట్లాడద్దు. ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. దీంట్లో తలదూర్చే హక్కు ఎవరికి లేదు. నువ్వు అనుకుంటున్నట్టు నన్ను పెళ్లి చేసుకోమని ఎవరూ బలవంతం చేయలేదు. నేను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం ఇది. నా జీవితానికి సంబంధించిన విషయం. చట్ట ప్రకారం నేను మేజర్ని. నా లైఫ్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం హక్కు నాకున్నాయి. నన్నెవరు ఆపలేరు. నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. వెళ్ళు. ఏంటి నువ్వనేది? నీ జీవితం బాగుండాలని నేను కోరుకోవటం తప్ప స్నేహితురాలుగా ఆ హక్కు నాకు లేదా? దీపా, నువ్వు నేను 9th క్లాస్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. కానీ నేను 20 సంవత్సరాలుగా మా నాన్న నీడలో బతుకుతున్నాను. నన్ను ఇన్నేళ్లు పోషించడానికి నా మంచి చెడ్లు తెలీవా? నా జీవితం బాగుండాలని ఆయన కోరుకుంటున్నారు. నా మీద ఆయనకి నీకున్న పాటి హక్కు లేదా? నువ్వు ఆయనకి ఇబ్బంది కలిగించాలని చూస్తే నేను ఊరుకోను. వెళ్ళు. హాని కలిగించాలనుకోవటం లేదే, ఇబ్బంది కలిగించాలని మాట్లాడట్లేదు. నీ జీవితం కోసమే మాట్లాడుతున్నాను. నువ్వు చదువుకోవాలని ఆశపడ్డావు, అది నెరవేరాలనే మాట్లాడుతున్నాను. అందుకే నీకు ఒక ప్రాస్పెక్ట్ తీసుకొచ్చాను. నువ్వు నిదానంగా ఆలోచించి కాస్త ఓపిక పడితే నువ్వు అనుకున్న చదువు, ఆశించిన జీవితం నీదవుతుందే. మా నాన్న టాటానో బిర్లానో బిల్గేట్సో కాదు. కష్టపడి బ్రతికే కారు డ్రైవర్. అంత కష్టపడుతూ కూడా నన్ను చదివించాలని తాపత్రయపడుతున్నాడే. మీ నాన్నలాగా కూతుర్ని అమ్మి లాభం ఆశించటం లేదు. ఏమిటే ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? నా ఇంట్లో నిలబడి నా భర్తనే తప్పు పడుతున్నావు? నోరు మూసుకుని ముందు బయటకు వెళ్ళు. శ్రావణి, మీ నాన్నవి మీ పిన్ని మాటల్ని నమ్మకు. నీ మంచి కోరు చెప్తున్నాను, నాతో పాటు బయలుదేరు. చాలు దీపా, చాలు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడు. నీకు మీ నాన్న ఎంత గొప్ప, నాకు మా నాన్న అంతే. మా నాన్న కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రాణం కావాలన్నా ఇస్తాను.
కోసం మా నాన్నని అవమానిస్తే నేను సహించను. నువ్వు వెళ్ళు. ఏ శ్రావణి, నేనేం చెప్తున్నానో కాస్త వినవే. దయచేసి నువ్వు వెళ్ళిపోవే. దాన్ని అన్ని మాటలని పంపించేసి ఇక్కడికొచ్చి ఏడవటం ఎందుకే? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ధైర్యంగా మీ నాన్నకు చెప్పేవే ఎందుకే? నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. లేదు నాన్నమ్మ, నిన్న పెళ్లి గురించి ఏడవడం లేదు. ఆ విషయంలో నేను ఎప్పుడో నా మనసును రాయి చేసుకున్నాను. దీపకి నా ఆశ ఏంటో తెలుసు, నేనేం కలకన్నానో తెలుసు. 9వ తరగతి నుండి నా మనసు కష్టపడినప్పుడల్లా తల్లిలా ఓదార్చింది అదే నానమ్మ. అలాంటి దాన్ని మనసు కష్టపెట్టి పంపించాను, అందుకే బాధపడుతున్నాను నానమ్మ. సర్లేమ్మా, అన్నావు అయిపోయింది, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఊరుకో తల్లి. లావణ్యా, లావణ్యా. రారా సుబ్బు. ఏమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు తినకుండా నేను ఎలా నిద్రపోతానురా? ఏంటమ్మా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ చూస్తూ? నువ్వు టైంకి తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు టిఫిన్ చేసి పెట్టేస్తే నేను రాగానే తినేసి పడుకుంటాను కదా. అలా ఎలా చేయగలనురా? నా మనసుకి తృప్తే ఉంటుంది. మీరు పగలల్లా ఆఫీస్ పనులు చేసి అలసిపోయి వస్తారు. మీకు వేడివేడిగా చేసి దగ్గరుండి నా చేతులతో వడ్డిస్తేనే నాకు తృప్తి. రే, పెళ్ళైన తర్వాత ఈ విషయం గుర్తుపెట్టుకో. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళం పర్సు చూస్తుంది అంటారు. నువ్వు మీ అన్నయ్యలాగా మారిపోకే. అమ్మా, రాబోయే వదిన గురించి నువ్వేం దిగులు పడకు. ఫోటో చూస్తేనే తెలుస్తుంది ఆవిడేంటో. ఏయ్ ముచ్చు, ఏంటి తమాషాగా ఉందా? నీ సంగతి నాకు అర్థమైందిలే, ఎప్పుడో ఒకప్పుడు దొరకపోవు. ఏయ్, ఒక్కటిచ్చానంటే చెంప పగులుతుంది. వెళ్ళు వెళ్ళు చదువుకో. అవునరా, లావణ్య ఫోటోలు ఎక్కడా? దాని గురించి ఎందుకు అడుగుతావులే అమ్మా, అదో పెద్ద కథ అయింది, రేపు తీసుకొస్తానులే. నువ్వెప్పుడు ఇంతేరా? సర్లే, నువ్వు స్నానం చేసిరా, నేను దోశలు వేసి పెడతాను. Thank you.
భార్య ఎలా ఉండాలనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నాకు కాబోయే వదిన మాత్రం సరిగ్గా ఇలాగే ఉండాలని నేను ఎప్పుడూ ఊహించుకున్నాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళని కుదర్చొద్దంటావు, నాలాంటి వాడు వాలంటరీగా చూస్తానంటే వద్దంటావు. మరి నీ పెళ్ళి ఎలాగయ్యా అయ్యేది? అవుతుంది సార్, నాకంటూ ఎక్కడో దగ్గర ఓ ఫిగర్ పుట్టే ఉంటుంది, తిన్నగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. హలో, ఏంటి? వదిన ఫోటో చూస్తూ ఎంజాయ్ చేయడం కాదు, ముందు వెళ్ళి ఆవిడెక్కడుందో వెతుకు. ఇక్కడ సీన్ లేదమ్మా, ఆ ఫోటోని ఇప్పుడే చూసా. అయినా నీకు విషయం తెలుసా, ఈ అమ్మాయి నేను డైరెక్ట్ గా ఒకసారి చూశాను. అన్నయ్య, నువ్వు హాస్పిటల్ కి వెళ్లే టెన్షన్ లో ఈ ఫోటోనే మర్చిపోయావు. నేనే వదిన ఫోటో జాగ్రత్త చేసి నీ రూమ్ లో పెట్టాను, కనీసం థాంక్స్ అని చెప్పవే. సరే, చెప్పకపోతే చెప్పకపోయావు గాని వదిన ఫోటో చూసి ఎంజాయ్ చేయలేదని మాత్రం అబద్ధాలు ఆడుకు. 100 మంది ఆడపిల్లలు పుడతారు. అన్నయ్య, మీ ఇద్దరిది గత జన్మ బంధం అనుకుంటా, అందుకే నువ్వు అప్పుడు చూసినా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నువ్వు లేనిపోని కథలల్ల మాకు, నేను చెప్పేది 2-3 రోజుల సంగతి. నువ్వు మరీ 200 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోకు. నాతో గొడవపడ్డాడు చూడు, వాడి కార్లను చూశాను. అలాగా? అయితే వాడెవడో తెలుసుకుంటే వదిన అడ్రస్ దొరికినట్టే. పోనీ, వాడెక్కడుంటాడో నీకు తెలుసా? ఎవడికి తెలిసే, వాడు నా బండిని గుద్దాడు, బైక్ రిపేర్ చేసేవరా రాసుకెళ్ళని గొడవపడ్డాను. సరే, బండి పక్కన పెట్టి రిపేర్ చేయిస్తానని కీస్ తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. నేను వెంటపడ్డాను. అప్పుడు ఈ అమ్మాయి కారులో నుంచి బైక్ కీస్ తీసి విసిరేసింది. అలా అయితే నువ్వు వదినకి నచ్చావన్నమాట, లేకపోతే తను నీకెందుకు కీస్ విసిరేస్తుంది? అన్నయ్య, ఆ రోజు వదిన చేపట్టి నీ బండి స్టార్ట్ అయింది, నువ్వు గాని వదిన ఎక్కడుందో వెతికి పట్టుకుంటే నీ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. అన్నయ్య, ఇంకా ఎంతసేపు రా, త్వరగా రా, దోశ చల్లారిపోతుంది. వస్తున్నావమ్మా. ఏమొకటి, నేను బెటర్ హాఫ్ గురించి మాట్లాడుతుంటే ఆమె బట్టర్ దోశ గురించి మాట్లాడుతుంది. ఒరే అన్నయ్య, వదిన అందంగా ఉంది, చాలా నెమ్మదస్తులల్లా అనిపిస్తుంది, ఇలాంటి కాంబినేషన్ దొరకడం కష్టం. తొందర పడకపోతే నష్టపోతావురా, తను ఎక్కడుందో అర్జెంటుగా తెలుసుకో. నువ్వు ఒకదానివి, నాకు ఇలాంటి లవ్లు గీవులు సెట్ అవ్వే, నాకు ఆకలిస్తుంది, త్వరగా స్నానం చేసి వస్తాను. ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యి నా దగ్గర యాక్షన్ చేస్తున్నావా? అంత బిల్డప్ వద్దన్నయ్యా. వదిన, నువ్వు నాకు సూపర్ గా నచ్చేశావు. సెటు, మీరన్నట్టే నా బండిని మీకు అమ్మేయాలనుకుంటున్నాను. వరాలు రాజు, తొందరపడి ఏదో నిర్ణయం తీసుకోకు, బాగా ఆలోచించు. అన్నీ ఆలోచించే చెప్తున్నాను సెటు, నాకు బండి కన్నా నా బిడ్డే ముఖ్యం, దాని భవిష్యత్తే ముఖ్యం. ఆ ఇంకో విషయం, మీరు ఒప్పుకుంటేనే నా పని చేస్తాను. ఏంటది? నా పనే సెటు, ఈ బండిని నేనే నడుపుతా. బండి మీకిచ్చాక నే ఖాళీయేగా, అందుకే డ్రైవర్గా ఈ బండి నడుపుదామని. అలాగే నడుపు, నాకు మంచిదేగా. ఈరోజు రేపు మంచి డ్రైవర్ దొరకడమే కష్టంగా ఉంది, నీలాంటి మంచి డ్రైవర్ దొరకడం నాకెంతో మంచిది కదా. సంతోషంగా ఒప్పుకుంటాను. సరే, మీరు డబ్బు రెడీగా ఉంచండి, మంచి రోజు చూసుకుని నేను బండి మీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను. అలాగే అలాగే వరహాల రాజు, మిగతా విషయాలు స్వయంగా వచ్చాక మాట్లాడుకుందాం. సరేనయ్యా, ఉంటాను. సరే. సేట్తో మాట్లాడారా? దీప కోసం బండి అమ్మే ఏర్పాట్లు చేసేశాను. దాని చదువు కోసం బండి అమ్మేస్తారా? ఏమిటి, భయపడుతున్నావా? ఆ బండికి నేనే డ్రైవర్గా పనిచేస్తానన్నాను. ఏంటండి ఇది, ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? మళ్ళీ మనం బండి కొనగలమా? దానికేముంది, మన పెళ్ళైన రోజు నేను డ్రైవర్నే కదా, తర్వాత సంపాదించి బండి కొన్నాను, అలాగే మళ్ళీ సంపాదించి బండి కొంటాను. అది కాదండి, అప్పుడు మన కుటుంబ పరిస్థితులు వేరు,
నెలకు 3000 అయితే సరిపోయేది. ఇప్పుడు అలా గడవదండి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. చదువులు, ఖర్చులు ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్ గా పని చేస్తే ఇంటి ఖర్చులకే సరిపోదు. ఇంకా మిగిల్చి కార్ ఎలా కొంటారు? దాని ఇంజనీరింగ్ అడ్మిషన్సే మొదలు కాలేదు. అప్పుడే బండమ్మేయాలనుకోవడం ఏంటండి? సేటుకు బండమ్మితే మంచి రేట్ వస్తుంది. ఆయనన్న రేటే. ఆలస్యం చేస్తే సేటు మనసు మార్చుకుంటే మనకు లాస్ వస్తుంది. తీరా అడ్మిషన్ టైంకి డబ్బు లేకపోతే దాన్ని ఇంజనీరింగ్ లో చేర్పించలేం. అందుకే అమ్మాలనుకుంటున్నా. అయినా ఓసారి అమ్మాలని నిర్ణయానికి వచ్చాక ఇప్పుడైతే నెల తర్వాత అయితేనే. మరి అలాంటి వాళ్ళు అంతంత చదువులు చదివించగలమా? మనకు చేతనైంది చేయక తలకు మించిన భారం మోయబోతున్నారేమో అనిపిస్తోంది. అది ఆడపిల్లల్ని గుండెల మీద కుంపటి అనుకునే వాళ్ల మాట. మనం వాళ్లే మన ప్రాణం అనుకునేవాళ్ళం. దీప బాగా చదివే పిల్ల, మంచి మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు పై చదువులు చదివించకపోతే ఆ శ్రావణి నాన్నకు నాకు తేడా లేకుండా పోతుంది. ఆయన నేను ఒకటే అవుతాం. ఏమిటో, మా నాన్న గనక నన్ను బాగా చదివించి ఉంటే నాకీ డ్రైవర్ బతుకు ఉండేది కాదు కదా అని చాలాసార్లు అనుకున్నాను. దీపకు తెలివితేటలున్నాయి, చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. దానికి మంచి భవిష్యత్తు అందిస్తే మన ధర్మం మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఓ తరం కష్టపడ్డా తర్వాత తరాలు సుఖపడేలా చేసిన వాళ్ళం అవుతాం. మీరనేది నిజమేనండి. మన బతుకు ఆధారం ఆ బండొక్కటే కదా, అదే అమ్మేసి పస్తులుంటామా? మనకు వేరే ఆస్తులేవీ లేవు కదా. నేను లేను. ఇంత పెద్ద ఆస్తిని ఎదురుగుండా పెట్టుకుని ఆ మాట అంటావే. నీకు నాకన్నా ఆ బండే ఎక్కువైందా? నేను త్వరగా ఏమన్నా పోతే ఎలా అని భయపడుతున్నావా? చా, ఏమిటండ మాటలు? ఎదిగిన పిల్లలున్నారని చూడకుండా అపశకునం మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కాదని బండే ఎక్కువ అనుకుంటానా? సంసారం ఎలా సాగుతుందో అన్న భయంతో అంటే అలా పెడర్థాలు తీస్తారేంటి? ఎవరది? నువ్వా దీపా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? సారీ నాన్నా, ఏదో ఆలోచిస్తూ తగిలించేశాను. నువ్వేమిటమ్మా అలా ఉన్నావు? అయినా నువ్వు చాలా పద్ధతి గల దానివి, బాధ్యత బాగా తెలుసు అనుకుని బండి తీసిస్తే ఇలా అజాగ్రత్తగా ఉంటే ఎలా? లైసెన్స్ లేదు, రిజిస్టర్ నంబర్ రాలేదు, బండి నడుపుతున్నావు, ఇలా యాక్సిడెంట్స్ చేస్తున్నావు. నువ్వు తప్పుకో. నానా, నాతో పాటు రండి బయటికి వెళ్ళమ్మా. పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకమ్మా? ఎవరన్నా గుద్దావా? గొడవ ఏమన్నా అయిందా? అదేం కాదు నానా, శ్రావణిని ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ రంగనాథానికి ఇచ్చి పెళ్లి చేస్తారట. అయ్యయ్యో, ఇదెక్కడ అన్యాయం అమ్మా? ఆ అన్యాయాన్ని ఆపడానికే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళేది. శ్రావణి జీవితాన్ని ఎలాగైనా కాపాడాలి నాన్నా.